हनुमकोंड जिल्ला भीमदेवरपल्ली मंडलंलोनी माजी प्रधानी दिवंगत पीवी नरसिंहराव स्वग्राम अयिन वंगर ग्रामंलो बुड्राई प्रतिष्ठापन उत्सवं घनंगा जरिगिंदी। भूलक्ष्मी महालक्ष्मी पोचम्म तल्ली ग्रामदेवत विग्रहाल प्रतिष्ठापन कार्यक्रमंलो हाईकोर्टु न्यायमूर्ति पीवी मनवडु जस्टिस एनवी श्रवण कुमार कुटुंब समेतंगा पाल्गोनी प्रत्येक पूजलु निर्वहिंचारु। ई संदर्भंगा वेद पंडितुलु मंडप देवतल पूजलु मूलमंत्रं होमालु दिष्टि कुंभं पूर्णाहुति कार्यक्रमालनु निर्वहिंचारु। ఈ సందర్భంగా తన తాతగారైన పివి నరసింహారావుతో తన చిన్ననాటి జ్ఞాపకాలను జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ గుర్తు చేసుకున్నారు। అంతకుముందు పివి స్వగృహంలో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని హనుమకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్ ప్రావీణ్య వరంగల్ పోలీస్ కమిషనర్ సిపి రంగనాథ్లతో కలిసి వీక్షించారు। ఈ కార్యక్రమంలో వంగర గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। బుడ్రాయి పండుగకు మా ఊరైన వంగరకి రావడం మా తల్లిగారు శ్రీమతి నచ్చరాజు శారదాదేవి గారు వారితో రావడం చాలా చాలా సంతోషంగా ఉంది। చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి పండుగలకు ఇలాంటి వేడుకలకు ఇక్కడికి రావడం జరిగింది। మేము చిన్నప్పుడు ఈ ఇంట్లో ఎన్నో జ్ఞాపకాలతోటి ఇప్పటికీ అదే జ్ఞాపకాలతోటి మేము ఆనందంగా అవన్నీ తలుచుకుంటూ ముందుకు వెళ్తుంటాము। మోర్ దెన్ దట్ చిన్నప్పటి నుండి మా తాతగారు ఏదైతే నేర్పించినటువంటి సంస్కారము చేయవలసిన పని కృషి సాధించాలనే ఒక తపన దేశానికి మా వంతు కుటుంబం వరకు ఎప్పుడూ మంచిగా ముందుకు తీసుకెళ్ళి మా వంతు మేము చేస్తూ ఉంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి ఆయనకు మొదటి నుంచి ఒక కోరిక। అదే కూడా మేము మా తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కాని జనరేషన్స్ కాని మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ముందుకు వెళ్తున్నాము। ఇక్కడ అంటే ఈ ఊరు అంటే నాకు చాలా ఇష్టం। మీ చిన్నప్పుడు చాలా మా నాన్న తోటి చాలా ఫ్రెండ్స్ గా ఉండేది, బా క్లోజ్ గా మాట్లాడేది, ఫ్రీగా ఉండేది, ఊర్లన్నీ గల్లీలు తోటలు అన్నీ తిరిగేది, మనోరా కాక అని బాగా తిట్టేది। ఈ ఊరంటే చాలా ఇష్టం, ఎంత ఇబ్బంది అయినా ఈ ఊరికి రావాలనే ఇంట్రెస్ట్ అది। ఊరు బాగుపడాలి, అందరు బాగుండాలి, అది మా ఆడపడుచుల కోరికలు అది అన్నమాట। మేము ఎప్పుడు వచ్చినా కూడా మా నాన్నతోనే వచ్చేది, మా నాన్నతోనే పోయేది, మా నాన్న అంటే చాలా ప్రేమగా ఉండేది, బాగా చూసుకునేది, బాగా తిరిగేది। ఇంత ఇబ్బంది మా వారు లేరు, మా వారంటే మా నాన్నకి చాలా ఎఫెక్షన్, ఇంటికి పెద్దల్లుడు కాబట్టి చాలా ఇష్టం। అనాదిగా వస్తున్న ఆచారం ఏంటంటే 100 సంవత్సరాలకు ఒకసారి ఈ పండుగ జరుపుకోవడం, తమ తమ బంధువులను పిలుచుకోవడం, ఎక్స్టెండెడ్ రిలేషన్. ఇవాళ వంగర్లో మీరు ఏ ఇల్లు చూసినా, అది పూరి గుడిసె చూసినా, ఆ ఇంట్లో 20 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు। మా దగ్గర పనిచేసే ఒక వ్యక్తి చెప్తున్నాడు, సార్ నేను 80 మంది బంధువులను పిలుచుకున్నా అంటే మనకి ఇటు గోదావరి కానీ సింగరేణి కానీ మహారాష్ట్ర కానీ ఎవరైతే వలస వెళ్ళి అక్కడ జీవనాన్ని గడుపుతున్నారో వాళ్ళు వంగరకు వచ్చి ఉండడం మూలంగా ఏంటంటే ఒక పండుగ వాతావరణం నెలకొంది।